75 ఇయర్స్ మన పోస్టల్ ఇది ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత మనకు ఈ 11వ నుండి 17వ వరకు ఆజాదిక అమృత్ మహోత్సవ్ అని చెప్పేసి మనము కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారము సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. దీనికి మనం ఏంటంటే మన బిల్డింగ్స్ అన్నీ కూడా పోస్ట్ బాక్స్ అన్నీ మంచి కలరింగ్ చేసి బిల్డింగ్స్ అన్నీ కూడా మంచి లైటింగ్తో కూడా మహోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ వారం రోజులు కూడా మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ బ్రాంచ్లను సెక్షన్స్గా మనము డివైడ్ చేసుకొని మన యొక్క ఇంప్రూవ్మెంట్ చేయడానికి మన బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి చెప్పి వారం రోజులు మనకు డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 11వ తారీఖు నాడు ఈ నెల 11వ నాడు ఏమో బ్యాంకింగ్ డే అని చెప్పేసి దాంట్లో ఎస్బీ ఐపీబీ అకౌంట్స్ ఓపెన్ చేయడము, ఆర్డీ కానీ ఇంకా పిఎల్ఐ ఎస్ఎస్ఏ అకౌంట్స్ కానీ ఇవన్నీ అకౌంట్స్ వీలైనంత వరకు అందరికీ మనము అన్ని మన సబ్ ఆఫీసులు కానీ బ్రాంచ్ ఆఫీసులు కానీ హెడ్ ఆఫీసులు కానీ ప్రత్యేకమైన కృషి చేస్తూ మనం ఈ బిజినెస్ను ఇవన్నీ కూడా కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయాలని చెప్పేసి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మేము ప్రణాళికలు రూపొందించుకున్నాము, ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా 12వ తారీఖు నాడు వచ్చేస్తే పిఎల్ఐ డే అని చెప్పేసి ఆ రోజున పిఎల్ఐ అంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ మేము వాటికి ఇన్సూరెన్స్ కస్టమర్స్తో చేయించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. దానికి పాంప్లెంట్స్ కానీ అవి కానీ కూడా మేము ఇప్పటికే రెడీ అయిపోయినాయి, అవి కూడా ఇష్యూ చేస్తున్నాము. వీలైనంత వరకు కస్టమర్స్కు మేము సేవలు అందిస్తూ మా దీనిలో భాగంగా మనకు దీనివల్ల లాభం ఏంటి, ఇన్సూరెన్స్ వల్ల లాభం ఏంటి అనేది వాళ్ళకు మేము ఈ సందర్భంగా వాళ్ళకు చెప్తూ వాళ్ళ ద్వారా మేము ఇది చేయించాలని చెప్పేసి మేము 12వ తారీఖు నాడు పిఎల్ఐ అంటే ఆర్పిఎల్ఐ డేగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా 13వ తారీఖు నాడు చూస్తే ఫిలాటలీ డే అని చెప్పేసి ఫిలాటలీ స్టాంప్స్ మనము ఫిలాటలీ డే అనేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాంప్స్ మనం ఇచ్చేస్తాము. దీనికి స్కూల్స్లో కానీ పిల్లల్లో కానీ మనము స్టాంప్స్ కలెక్షన్ అనేది చాలా మంచి ఇది. ఈ ఫిలాటలీ స్టాంప్స్లో ఎన్నో రకాల స్టాంప్స్ కూడా మనము వాళ్ళకు అందించడం జరుగుతుంది, అది కూడా మేము చేస్తున్నాము. 14వ తారీఖున చూస్తే ఆధార్ డేగా తీసుకున్నాము. ఎన్రోల్మెంట్ కానీ అప్డేషన్స్ కానీ అవన్నీ కూడా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తూ మేము ఆ రోజున ఇంకెక్కువగా వీలైనంత వరకు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి సేవలు అందించాలని. ఏ ఒక్కరు కూడా ఇంకా ఇప్పుడు చాలామంది ఇంకా మొబైల్ అప్డేషన్లు కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ అవన్నీ కూడా ఇంకా చేయలేక కష్టాలు పడుతున్న వాళ్ళందరినీ కూడా మేము మరి ప్రతి విలేజ్లోకి వెళ్ళి ప్రజల్లోకి మేమే వెళ్ళి వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని ఇవన్నీ కూడా మేము సఫలీకృతం చేసి వాళ్ళందరినీ మేము చేయాలని పూర్తి చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మీట్ ఒకటి హెచ్ఓలో మేము ఏర్పాటు చేస్తున్నాము. అంటే మేము కస్టమర్స్ను ఇక్కడికి పిలిపించుకొని 17వ తారీఖు నాడు చివరి రోజున మరి ఉత్సవాల చివరి రోజున మరి వాళ్ళకు ఏ విధంగా మేము సేవలు అందించగలుగుతున్నాం, ఇంకా ముందుకెళ్ళడానికి వాళ్ళ ద్వారా మేము ఏం తెలుసుకొని మరి వాటిని మేము అనుసరించి మరి డిపార్ట్మెంట్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా మేము వాళ్ళ పబ్లిక్లో కానీ ఎక్కడైనా పోస్టల్ డిపార్ట్మెంట్ మనకు అతి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్ని ఇంకా మేము కాపాడి ముందుకు తీసుకెళ్ళి మరి డెవలప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మరి ఒకసారి కోరుకుంటున్నాను. ఉన్నటువంటి ఈ వచ్చినటువంటి అవకాశాన్ని మరి ఆర్మూరు ప్రజల వాళ్ళందరినీ కూడా నేను మరి ఒకసారి మరి నా హెడ్ ఆఫీస్ తరఫున మా స్టాఫ్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే ఉన్నటువంటి ఈ సెలబ్రేషన్స్ రోజుల్లో మేము చేస్తున్నటువంటి సేవలను వాళ్ళు వినియోగించుకొని వినియోగం చేసుకోవాలని చెప్పి వారికి మరి ఒకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.